జగ్గారెడ్డి రాజీనామా ఎపిసోడ్ కు బ్రేక్ పడినట్లేనా? కాంగ్రెస్ అగ్రనేతలంతా జగ్గారెడ్డిని బుజ్జగించారా? జగ్గారెడ్డిని లైన్ లోకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారా? ఏకంగా తననే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న జగ్గారెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఇంతకి రాజీనామా అంశంపై జగ్గారెడ్డి ఏమంటున్నారు? कांग्रेस को जग्गारेड्डी राजीनामा चेयनुन्नारन्न प्रचारंतो आयनकु बुज्जगिंपुलु कोनसागाई। सीएलपी नेता भट्टी विक्रमार्क फोन चेसी तोंदरपडद्दनी सूचिंचारु। पार्टीकी राष्ट्रानिकी मी अवसरं उंदन्नारु। सीएलपी नेता होदालो सोनिया, राहुल गांधी, केसी वेणुगोपाल अपॉइंटमेंट अडिगी वारितो स्वयंगा मात्लाडतानानी भट्टी विक्रमार्क हामी इच्चारु। अलागे उत्तम कुमार रेड्डी माजी मंत्री गीतारेड्डितो कलिसी जग्गारेड्डिनी तन निवासानिकी पिलिपिंचुकोनी मात्लाडारु। సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని 10 రోజుల పాటు ఓపిక పట్టాలని చెప్పారు। ఈ క్రమంలో ఏఐసిసి కార్యదర్శులతో పాటు పలువురు సీనియర్ నేతలు జగ్గారెడ్డికి ఫోన్ చేసి నచ్చ చెప్పారు। మరో సీనియర్ నేత విహెచ్ జగ్గారెడ్డి నివాసానికి వెళ్లి తొందరపడొద్దని సూచించారు। ఇక టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొల్లు కిష్ణ అయితే జగ్గారెడ్డి కాళ్ళపై పడి ప్రాధేయపడడం అందరిని ఆశ్చర్యపరిచింది। జగ్గారెడ్డితో ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। ఇద్దరికి సన్నిహితుడైన టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ ఈ సయోధ్యకు ప్రయత్నాలు చేస్తున్నారు। నిన్న ఉదయమే కుసుమ్ కుమార్ జగ్గారెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు। సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రేవంత్ అనుచరులు ఖండించకపోగా బలపరిచినట్లుగా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి అన్నట్లు తెలిసింది। ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి కుసుమ్ కుమార్ తీసుకురాగా అలాంటిది ఉంటే తానే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తానని రేవంత్ చెప్పినట్లు తెలుస్తోంది। ఇక జగ్గారెడ్డి వ్యవహారం టీ కప్ లో తుఫాన్ లాంటిదేనన్నారు రేవంత్ రెడ్డి। పార్టీలో అభిప్రాయ భేదాలు తప్ప విభేదాలు లేవన్నారు। అందరం కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాడతామని రేవంత్ రెడ్డి చెప్పారు। ఇది విభేదాలు కాదు, భిన్న అభిప్రాయాలు మాత్రమే జగ్గారెడ్డి గారు కూడా వ్యక్తపరుస్తునే పార్టీ నిర్మాణంలో ప్రభుత్వం మీద పోరాటంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన తప్ప దీని వల్ల ఎవరికి గోతికాడి నక్కలాక కొంతమంది ఎదురు చూస్తారు, లేకపోతే వెంట పెదాలకు నక్క ఎదురు చూసినట్టు ఉంది। అయిపో ఓ భూసిపాడతేమో ఎత్తుకొని పోదామని టీఆర్ఎస్ వాళ్ళు జగ్గారెడ్డి ఏమని అయితే అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ఆగిపోతుంది అనేది అయితే ఆశపడుతున్నారు। వాళ్ళ ఆశలు అడియాశలు అయితే ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అందరం కలిసికట్టుగా కొట్లాడతాం। రాజీనామాపై తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానన్నారు జగ్గారెడ్డి। ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశం తర్వాత మాట్లాడిన జగ్గారెడ్డి తొందరపడవద్దని, అభిప్రాయాలను ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి చెప్పాలని ఉత్తమ్ సూచించినట్లు చెప్పారు। ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు జగ్గారెడ్డి। అంతకుముందు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు। తాను ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నది జగ్గారెడ్డి లేఖలో వివరించారు। నిన్న నుంచి ఈ రోజు జరుగుతున్న ఈ యొక్క సంఘటన ఏతుందో ఇది ఎవరి మీద బురద జల్లేది కాదు, ఎవరిని నిందించేది కాదు, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేది కాదు। కొన్ని విషయాలలో కొంత డిస్టర్బ్ అయినా కాబట్టి నేను ఒక స్టాండ్ తీసుకున్నా। ఇవన్నీ రాజకీయాలలో సహజమే అన్నట్టు చెప్పడం జరిగింది। సరే, నేను రాజీనామా సబ్జెక్టు అంశానికి సంబంధించింది నేను వాళ్ళిద్దరిని పక్కబెట్టి నేను ఎక్కువ మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు। కొన్ని రోజులు మీరు 3 రోజుల 10 రోజుల అందరం కూర్చొని మాట్లాడదాం, అప్పటి వరకు ఈ రాజీనామా అనే అంశం కొద్దిగా మీరు వాయిదా వేసుకుంటే బాగుంటుందని వాళ్ళు సలహా ఇచ్చారు। 10 రోజులు ఆగడం వల్ల నా డిసిషన్తో పెద్ద వచ్చే నష్టం ఏం లేదు। కాంగ్రెస్ నేతలు ఒకరితో ఒకరు ఏఐసీసీతోనూ మీడియా ద్వారా మాట్లాడడం తగదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ అన్నారు। ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయాన్ని గౌరవించాలన్నారు। కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా ఉంటేనే పార్టీని విజయ తీరాలకు చేర్చగలుగుతారన్నారు। ఈ మేరకు ఠాకూర్ ట్వీట్ చేశారు। తనతో మీడియా ద్వారా మాట్లాడాల్సిన అవసరం లేదంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను ఠాకూర్ తన ట్వీట్కు జత చేశారు।